మన మంత్రి గారు విష్ణు గారు మాట్లాడుతూ మరిన్ని దేవాలయాలకి ఇది ఎక్స్టెండ్ చేయాలన్నారు. ఇది ప్రస్తుతం గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఆలయాలకు మాత్రమే ఈ ధూపదీప నైవేద్యం స్కీమ్ని ఎక్స్టెండ్ చేసుకుంటే వెళ్తున్నాం. పట్టణాలు కూడా చేస్తే బాగుంటుందని చెప్పారు. దీని మీద తప్పనిసరిగా ఆలోచన చేసి, ఎందుకంటే దీనికి సంబంధించిన కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి, చట్టంలో స్పెసిఫిక్గా పొందుపరచడం జరిగింది. అవసరమైనప్పుడు దీని మీద మరి ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా పెట్టి దాని మీద తగిన చర్యలు తీసుకుంటామని గౌరవ సభ్యులకి నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. అలాగే మన బ్రహ్మనాయుడు గారు గౌరవ సభ్యులు వినుకొండ, ఆయన కూడా నిజంగా ఎంతో శ్రద్ధ చేసి ఆ దేవాలయం నిర్మాణం, ఈ ఘాట్ రోడ్డు కూడా చాలా చక్కగా నిర్మాణం చేస్తారు అధ్యక్ష. వారు కోరినట్టుగా ఈ రాజగోపురానికి పర్మిషన్, ఎందుకంటే దీనికి మేము సీజీఎఫ్ ద్వారా రాజగోపురాలకి ఇవ్వడానికి మాకున్న నిబంధనలు ఒప్పుకో అధ్యక్ష. అది ప్రయారిటీలో లేదు, నాన్ ప్రయారిటీ ఐటెం కింద ఉంది. కాబట్టి రాజగోపురానికి ఆర్థిక సహకారం అయితే మేము సహకరించలేం, కానీ దీనికి సంబంధించిన పర్మిషన్ ఈ గాలిగోపురానికి సంబంధించి ఇచ్చే విషయంలో నేను అధికారులతో మాట్లాడి ఆ పర్మిషన్ ఇచ్చే ఏర్పాటు, పర్మిషన్తో పాటు బడ్జెట్ కూడా ఇవ్వండి. అది చాలా ఎన్షియంట్ టెంపుల్. అలాగే సార్, అంటే మిగిలిన ఆలయ డెవలప్మెంట్కి మేము ఆల్రెడీ ఇచ్చారు అధ్యక్ష. అంటే గాలిగోపురం ఉన్నది మాకు నాన్ ప్రయారిటీ ఐటెం కాబట్టి దాని వరకు ఇవ్వలేము, పర్మిషన్ అయితే ఇస్తాము. మిగిలిన ఆలయ అభివృద్ధికి ఆల్రెడీ నేను కొంత డబ్బులు ఆయనకి గౌరవ శాసనసభ్యులకి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అలాగే రోషే గారు మాట్లాడుతూ మరి ఈ 100 సంవత్సరాల చరిత్ర కలిగిన భావనారాయణ టెంపుల్కి మరి రేపు నవంబర్లో కుంభాభిషేకం చేస్తానని చెప్పారు, చాలా సంతోషం. అలాగే ఈ ఫౌండర్ ట్రస్టీస్కి సంబంధించిన కొంచెం శ్రద్ధ లోపించడం అన్నది మేము కూడా గమనిస్తున్నాం అధ్యక్ష. దాని మీద కూడా తగిన ఆదేశాలు ఇచ్చి తీసుకెళ్తామని కూడా తెలియజేస్తూ, ఈ ఆధిపత్యాన్ని కంట్రోల్ చేస్తూ అక్కడ ఉన్న దేవాలయాలు ఆలయాలు అన్యాక్రాంతమైందన్నారు. ఇది ఖచ్చితంగా నేను నోట్ చేసుకున్నాను, తప్పనిసరిగా దీని మీద దృష్టి పెట్టి, ఎందుకంటే ఇప్పుడు మేము చట్టం కూడా చేసాం అధ్యక్ష. ఇలాగా అన్యాక్రాంతం అయిపోయి ఆక్రమించేసుకున్న భూముల్ని మళ్ళీ దేవుడు ఆధీనంలోకి తీసుకురావడానికి సెక్షన్ 83 అమెండ్ చేసి బిల్లు ప్రవేశపెట్టే అధ్యక్ష. నిన్ననే తమరు దాన్ని ఆమోదించారు. కాబట్టి ఆ బిల్లు ఆమోదం పొందిన తర్వాత ఇటువంటి ఆక్రమణలన్నీ కూడా ఖచ్చితంగా హ్యాండ్ ఓవర్ చేసుకుని మళ్ళీ ఆలయ పరిధిలోకి తీసుకొస్తాను అధ్యక్ష, తప్పనిసరిగా. అలాగే మధుసూదన్ రెడ్డి గారు ఆయన ప్రసాదాల గురించి రోజు ఇచ్చే ప్రసాదాల గురించి చెప్పారు. నిన్న ఆయన పంపించిన కాళహస్తీశ్వరుడి జిలేబీ వడా ప్రసాదం చాలా బాగుందని సభ్యులందరూ కూడా చెప్పారు. ఈరోజు ప్రసాదం భక్తులమే సార్, ద్వారకా తిరుమల నుంచి వచ్చింది, అందరూ ప్రసాదం భక్తులే. అలాగే పెద్ద ఎత్తున ఇవాళ హిందూ దేవాలయాల్లో ఒక హిందుత్వం కానీ హిందూ ధర్మం ప్రచారం కానీ మహానుభావుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి శ్రద్ధ చాలా కనపడుతుంది అధ్యక్ష. ఆయన ఇటీవల మీకు కూడా తెలుసు ఒక యజ్ఞం చేసాం అధ్యక్ష, ఎంత భక్తి శ్రద్ధలతోటి ఒక దృఢ సంకల్పంతో అటువంటి యజ్ఞాన్ని చేయమని ఆదేశించారు అధ్యక్ష. నిజంగా మరి ఆ యజ్ఞం అయిన తర్వాత మనకు అప్పటి వరకు ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా దాంట్లో ముఖ్యమంత్రి గారి కృషి 100% ఉంది. ఆయన చేసిన కృషికి ఆ యజ్ఞ ఫలం కూడా తోడైందని, రాష్ట్రానికి నిధుల వరద పారిందని, మన ప్రభుత్వం మీద ఎప్పుడు ఏదో ఒక ఆరోపణ చేసే పత్రిక కూడా కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధుల వరద పారిందని ఒక పాజిటివ్ వార్త కూడా రాయవలసి వచ్చింది అధ్యక్ష. వాళ్ళు అంటే అంత దైవభక్తి ముఖ్యమంత్రి గారు ఉన్న మీదటే ఇవన్నీ కూడా భగవంతుడి దయ మనకి తోడవుతుందన్న విషయాన్ని కూడా తమ ద్వారా సభ్యులకు తెలియజేస్తాను. అలాగే ఈ అతిగ రెమ్యునరేషను కనీస పారితోషికం కొంచెం పెంచాలని అడిగారు. దీని మీద కూడా అంటే మన ఆలయాలు పెంచుకుంటూ వెళ్తున్నాం అధ్యక్ష. ఇవాళ ఎక్కడ 1621 అధ్యక్ష, ఇవాళ దగ్గర దగ్గర 10,000 ఆలయాలకి వరకు వెళ్ళిపోతుంది అధ్యక్ష ఈ ధూపదీప నైవేద్యం.
ఇంకా సభ్యులు కోరుతా ఉన్నారు, ఇంకా టెంపుల్స్ కట్టడానికి అడుగుతున్నారు, అవి కూడా పర్మిషన్లు ఇస్తున్నాం అధ్యక్ష. అయినప్పటికీ ఒక్కడు ఈ విషయాన్ని నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తానని కూడా నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. అలాగే గౌరవ శాసనసభ్యులు రామచంద్ర రెడ్డి గారు ఈ ఆలయాలకు ఇచ్చే కరెంటు మామూలుగా కమర్షియల్ కాకుండా రెసిడెన్షియల్ టారిఫ్లో ఇవ్వాలని కోరుతారు. ఇది కూడా నేను ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి ఆ పెద్దలు రామచంద్రారెడ్డి గారు పెద్ద మనసు చేసుకుంటే పవర్ దేవాలయాలకు ఇచ్చే పవరు, చిన్న దేవాలయాలకు ఇచ్చే పవరు, పెద్ద దేవాలయాల గురించి అడగట్లేదు సార్. ఆదాయాలు ఎక్కువ ఉన్నాయి కాదు, అవి కమర్షియల్గా కాకుండా రెసిడెన్షియల్ టారిఫ్లో వచ్చే ఆలయాలకి బాగుంటుందని తెలియజేస్తూ ఇంకా ఏదో టీటీడీ ఆధీనంలోకి కొన్ని దేవాలయాలు తీసుకురావాలని చెప్పారు. దాని మీద కూడా చర్య తీసుకుంటామని కూడా తమరి ద్వారా నేను సభ్యులందరికీ తెలియజేస్తాను. నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. క్వశ్చన్ నెంబర్ 2032 ఎంఎస్ఎంఈలకు రీస్మార్ట్ ప్యాకేజ్, దట్ క్వశ్చన్ ఈజ్ పోస్ట్ పోన్. ప్రశ్నించిన వాళ్ళు సభలో లేరు కాబట్టి పోస్ట్ పోన్ చేస్తున్నాం అది. అలాగే నిషేధిత భూముల జాబితాలో పట్టా భూములు, గ్రామ కంటాలు, మినిస్టర్ రెవెన్యూ. నెక్స్ట్ క్వశ్చన్, ఇతర దేశాలకు బియ్యం ఎగుమతి వాళ్ళు కూడా ప్రశ్నించినటువంటి సభ్యులు రామానాయుడు, అనగాన సత్యప్రసాద్, గోరంట్ల బుచ్చే చౌదరి, అచ్చెన్నాయుడు, కింజరాప, పీజీఆర్ నాయుడు, వీళ్ళెవరో సభలో లేరు కాబట్టి ఆ ప్రశ్నను కూడా పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ఆరోగ్యశ్రీ పథకం, కోరుమట్టు శ్రీనివాసులు గారు, సారీ ఆరోగ్యశ్రీ పథకం మినిస్టర్ మెడికల్ అండ్ హెల్త్. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం? ఆరోగ్యశ్రీ పథకం అధ్యక్ష ఈరోజు రాష్ట్రంలోనే ప్రజలందరికీ గొప్ప సంజీవనిలా పనిచేస్తుంది అధ్యక్ష. ఆ దివంగత ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధ్యక్ష, ఈ దేశంలోనే తొలిసారిగా ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి ఒక చరిత్ర సృష్టించారు అధ్యక్ష. మరి అదే పథకాన్ని మరి ఈరోజు నవరత్నాల్లో భాగంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత స్ట్రెంగ్తన్ చేస్తూ అధ్యక్ష ఈ రాష్ట్రంలోనే ఒక రికార్డు సృష్టించారు అధ్యక్ష. మరి తాజాగా అధ్యక్ష నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం వాళ్ళు రీసెంట్గా ఒక వెల్లడి చేయడం జరిగింది అధ్యక్ష, ఒక నివేదికను. దాంట్లో ఏమంటున్నారంటే అధ్యక్ష, మన దేశంలోనే ఉచితంగా ప్రజలకు వైద్య సేవలు అందించే రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము మొట్టమొదటి స్థానంలో ఉందని చెప్పి వాళ్ళు వెల్లడించడం జరిగింది అధ్యక్ష. అలాగే అధ్యక్ష, మన దేశంలోని ప్రజలందరికీ కూడా ఉచితంగా చక్కటి వైద్య సేవల్ని అందించాలనే ఒక గొప్ప ఉద్దేశంతో మరి ఒక దూరదృష్టితో మరి వైఎస్ఆర్ గారు ఒక గొప్ప ఆశయంతో ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొస్తే అధ్యక్ష, మరి దాన్ని మరింతగా చాలా పెద్ద ఎత్తున కూడా చాలా చక్కగా మన రాష్ట్రంలో ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తూ దీన్ని స్ట్రెంగ్తన్ చేస్తూ అధ్యక్ష, మరి ఈరోజు మన దేశంలోనే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలబెట్టారు మన నాయకుడు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. అలాగే అధ్యక్ష, ఈ ఆరోగ్యశ్రీ పథకం అధ్యక్ష ఇప్పటికే మనము చూసినట్టయితే అధ్యక్ష 1059 ప్రొసీజర్స్ నుంచి అధ్యక్ష 3257 ప్రొసీజర్స్ వరకు కూడా మనం పెంచాం అధ్యక్ష. అలాగే అధ్యక్ష, ఈ ఆరోగ్యశ్రీ పథకంకి అడిషనల్గా డైమెన్షన్ని ఆరోగ్య ఆసరా అని చెప్పి కూడా మన ముఖ్యమంత్రి గారు దీన్ని యాడ్ చేస్తూ అధ్యక్ష, ఎవరైతే పోస్ట్ రికవరీ పీరియడ్లో ఉంటారో అధ్యక్ష వాళ్ళకి 225 రూపాయల నుంచి 5000 వరకు కూడా మరి ఆరోగ్య ఆసరా అంటూ చెప్పి అందిస్తున్నాం అధ్యక్ష. అలాగే బి ప్రశ్నకు సమాధానం అధ్యక్ష, ఇప్పటివరకు కూడా అధ్యక్ష మనము అధికారంలోకి వచ్చాక అధ్యక్ష ఆగస్టు 31వ తారీఖు వరకు అధ్యక్ష మనము 9,193.61 కోట్లు మనం ఆరోగ్యశ్రీ కింద ఖర్చు చేశాం అధ్యక్ష. సి ప్రశ్నకు సమాధానం అధ్యక్ష, ఇప్పటికీ మనము 3,257 ప్రొసీజర్స్ని మనం పెంచాం అధ్యక్ష, 31 రకాల స్పెషాలిటీస్ని మనం కవర్ చేస్తున్నాం అధ్యక్ష. అలాగే డి ప్రశ్నకు సమాధానం అధ్యక్ష, టీడీపీ హయాంలో 2014 నుంచి 2019 వరకు వాళ్ళు కేవలం ఆరోగ్యశ్రీ ప్రొసీజర్స్ అధ్యక్ష
1059 ఉండే అధ్యక్ష, దానికి టీడీపీ హయాంలో 5177.40 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష.